నార్సింగి మండల కేంద్రంలో ఐకేపీసీసీ శంకర్ సుల్తాన్ ఆధ్వర్యంలో లారీల కొరత ఉండగా వాతావరణం కూడా సహకరించకపోవడం, వర్షం పడే సూచనలు ముందు జాగ్రత్త కొరకు పై అధికారులు ఫిర్యాదు చేయగా స్థానిక ఎంఆర్ఓ నార్సింగి మండలం పోలీస్ ఎస్ఐ నాగరాణి సహకారంతో నిజామాబాద్ నుండి హైదరాబాద్ కు ఖాళీగా వస్తున్న డీసీఎంలను లారీలను ఆపి ఐకేపీ కొనుగోలు కేంద్రానికి తరలించారు. ఈ సందర్భంగా ఎంఆర్ఓ మాట్లాడుతూ వడ్లకు సరిపడా లారీలు లేకపోవడంతో రైతుల ఇబ్బందులను చూసి వెంటనే స్పందించి స్థానిక పోలీస్ స్టేషన్ ఎస్ఐ నాగరాణి సహకారంతో లారీలను ఆపి కొనుగోలు కేంద్రాల వద్దకు పంపించారు. ఈ క్రమంలో బాధిత డ్రైవర్లు ఒప్పుకోలేకపోయినందున వారి ఓనర్లతో స్వయంగా సీసీ శంకర్, సీసీ సుల్తానా మాట్లాడి ఒప్పించి కొనుగోలు కేంద్రం నుంచి వడ్ల బస్తాలను తీసుకెళ్లడానికి ఒప్పించారు. ఇట్టి విషయమై రైతులు అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. చుట్టుపక్కల గ్రామాలలో ప్యాడి మనకు చాలా పడింది. అయితే ఇప్పుడు ప్యాడికి సరిపోను, వడ్లకు సరిపోను వాహనాలు మన దగ్గర లేనందున పై అధికారుల ఉత్తర్వుల మేరకు మనకు లారీ అవసరం ఉన్నందున సంబంధిత నార్సింగ్ మండల్ ఎస్ఐ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గారి సహాయంతో మా స్టాఫ్తో పాటు ఈ ఐకేపీ సెంటర్స్, ఎందుకంటే మనకు ఏమంటారు వాతావరణం బాగలేనందున మనకు అకాల వర్షాలు పడే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి మనం ఏంటంటే రైతులు ఆరుకాలం శ్రమించి పండించిన ధాన్యము వృధా కాకుండా మనం వాళ్ళకు ధైర్యాన్ని చేకూర్చాలి, ప్లస్ వాళ్ళ కష్టానికి ఫలితం లభించాలనే ఉద్దేశంతో పై అధికారుల ఉత్తర్వుల మేరకు మనం కొన్ని వాహనాలను ఖాళీ చేసి వెళ్లే వాహనాలను తీసుకుని మనం ఐకేపీ సెంటర్ల ద్వారా ఉన్న ప్యాడీని మనం రైతులకు యూజ్ చేయించడం